హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాబేజీ అండ్ క్యాలీఫ్లవర్ తోట ఎలా ఉంటుందో, ఆ క్యాబేజీ క్యాలీఫ్లవర్ తోటలో అంతర్ పంటగా ఇంకో పంట కూడా వేసారండి. అలాగే ఒక పొలంలో వచ్చేసి మూడు పంటలు నేను మీకు చూపిస్తాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇక పొలంలోకి వెళ్దామండి. ఈ పొలం వచ్చేసి ఎర్ర నేల అలాగే రాళ్ళ పొలంతో మిక్సింగ్ అయింది. చూసారా చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో. ఒక పక్క మంచు కురుస్తుందండి, ఒక పక్క ఎండ కాస్తుంది. అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది. సీనరీ చాలా చాలా బాగుంది చూడ్డానికి. చూడండి, ఇక్కడ పైపు ఉంది కదా, ప్రతి వీడియోలో చెప్పేది నేను. ఇప్పుడు అందరూ రైతులు డ్రింపింగ్ సిస్టమ్ పద్ధతి పాటిస్తున్నారు. ఈ పద్ధతి పాటించడం వల్ల కొంచెం నీళ్ళతోటి ఎక్కువ పంటలు పండించుకోవచ్చు. అది కూడా మీ అందరికీ తెలుస్తుంది, తెలిసే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మూడు పంటలండి, క్యాబేజీ క్యాలీఫ్లవరు. మూడు కాదండి, నాలుగు. మీరందరూ ఖచ్చితంగా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు చూస్తున్నారు కదా క్యాబేజీ. ఆల్రెడీ నేను బుజ్జి క్యాబేజ్ తోట, అలాగే మునగాకు చెట్లు తోట కూడా చూపించాను. ఇది వచ్చేసి ఆల్రెడీ మొత్తం అయిపోయింది, అంటే అయిపోయింది. ఇంకొక 10 రోజుల కంటే కొంచెం ముందే తీస్తారండి. ఇది వచ్చేసి క్యాబేజీ. మీకు క్యాలీఫ్లవర్ చూపిస్తాను. ఇలా మధ్య సార్లలో నాలుగు సార్లలాగా క్యాబేజ్ వేశారు. అటు ఇటు కంది వేశారు. కంది అంటే అపరాలు, మనం రోజు తినే పప్పు అండి. ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మాత్రం కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి మీకు ఎలా ఉందో నాకు ఒక్కసారి. ఇప్పుడు చూడండి సరౌండింగ్స్ మొత్తము. ఇవన్నీ చాలు అంటారండి, కంది చాలు అని. ఇలా కందికి మధ్యలో పంట వేయడం కామన్ అండి ఎప్పుడైనా, ఎందుకంటే కంది వచ్చేసి సంవత్సరం పంట. ఆ కంది చిన్నదాని నుంచి మీడియంకు వచ్చేలోపు ఈ పంట మనం కోసేసుకోవచ్చు అనమాట. అంటే మూడు నెలల పంట ఇది, ఇది వచ్చేసి. అందుకని మూడు నాలుగు నెలల్లో ఈ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఈ పూలు మొత్తం అయిపోతాయి. ఇంకా ఇప్పుడు జనవరి నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ నాలుగు నెలలు కందికి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కంది చెట్లు అప్పుడు పూతొస్తాయి, అప్పటి వరకు కంది ఓన్లీ అలా ఉంటే సరిపోద్ది. అందుకే ఈ రైతు తెలివిగా ఏం చేశాడంటే, చాలా ఈ పొలం అంతా చాలా వేస్ట్గా ఉందండి. వేస్ట్గా ఉంటే ఏం చేసాయంటే గిట్లన్నీ అసలు పండట్లేదు. పండకుంటే ఈ రైతు తెలివిగా ఏం చేశారంటే, ఇది పండట్లేదు కదా, ఎట్లయితే అట్లయిందని ఎలాగో నీళ్ళున్నాయి కదా అని బంతిపూల చెట్లు నాటాడు. అసలు ఎంత బాగా కాసాయంటే బంతిపూలు, ఎంత బాగున్నాయో అసలు మంచుకు. ఇప్పుడు క్యాలీఫ్లవర్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ క్యాబేజ్ చూపించాను, ఇప్పుడు క్యాలీఫ్లవర్ చూపిస్తున్నాను. నాలుగు పంటలు ఒకేసారి అయ్యేసరికి కన్ఫ్యూజ్ పడుతున్నాను, సారీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ పువ్వు అండి. మీరందరూ సాయంకాలం అయ్యేసరికి గోబీలు తింటుంటారు కదా, ఆ గోబీ అనేది ఎలా పండుద్దో మీరందరూ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. క్యాబేజీ క్యాలీఫ్లవర్ కలిపి వేశారు ఇక్కడ చూడండి. ఆల్రెడీ కొన్ని అయినవి మొత్తం తీసుకెళ్ళిపోయారు మార్కెట్కు. బంతిపూలు కూడా బాగా విచ్చుకున్నాయని కోసేశారు. అసలు బంతిపూల చెట్లు ఉన్నాయి చూడండి, మొత్తం ఒకే కలర్, ఎంత బాగున్నాయో. మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బోరు అండి. ఆ బోరు మీరందరు చూస్తున్నారు కదా, దాన్ని బోరు అంటారు. స్టార్టింగ్లో పొలం మనం స్టార్టింగ్లోకి వస్తే పక్కనే ఒక వేప చెట్టు ఉంది కదండి, ఈ వేప చెట్టు ఉండటం వల్ల అక్కడ వేస్తే పండట్లేదు. అప్పుడు ఆ రైతు ఏం చేశాడంటే, మనం అంత పెద్ద చెట్టును పోగొట్టుకోలేం కాబట్టి అందుకు ఏం చేశాడంటే, ఇక్కడ బంతిపూల చెట్లు, అక్కడొకటి కూరగాయల చెట్లు. ఇప్పుడు మీరు చూసారు కదా, అది వంకాయ చెట్టు అండి. చూడండి ఎంత బాగుందో. మీరందరికీ నచ్చిందా, ఎలా ఉందో ఇంకోసారి కూడా చెప్తున్నా, కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూడండి. మీకు ఎక్కడ బోర్ అనేది ఫీల్ అవ్వరు, ఈ విసుగెత్తిన లైఫ్లో, ఈ విసుగెత్తిన జర్నీలో మీకు ఎక్కడైనా కొద్దిసేపు పచ్చగా కనిపిస్తే కూర్చుందాం అనిపిస్తుంది కదండి, అలాగే ఉంటుంది పొలాలు. చూడండి చిన్న చిన్నగా, అంటే ఫస్ట్ టైం వేయటం వల్ల. అలాగే ఈ రైతుకు అనేది కొంచెం కన్ఫ్యూజ్, అంటే ఫస్ట్ టైం ఎవరైనా అలాగే ఉంటుందండి. మా సైడ్ అయితే ఇది చాలా రేర్గా వేయటం, అందుకని దీనికి ఎలా అని
కొంచెం కన్ఫ్యూజ్ పడ్డాడు. అందుకే కొన్ని చోట్ల పెద్దగా వచ్చాయి, కొన్ని చోట్ల చిన్నగా వచ్చాయి అన్నమాట. ఇదండి అసలు, ఇది వచ్చేసి బాగా సౌడు పొలము. సౌడు అంటే తెల్లగా ఉంటుందండి, మన్ననే వర్షం పడితే పీల్చుకోవడం తక్కువ ఈ నేల. అలాగే వచ్చేసి రాళ్ల పొలం కూడా రెండు మిక్సింగ్ అయ్యాయి చూడండి. ఒక సైడ్ ఏమో ఎండ కాస్తుంది, ఒక సైడ్ ఏమో మంచు పడుతుంది. ఆహా ఎంత బాగుందో, ఎంత బాగుంది. ఈ కంది వచ్చేసి నేను మళ్ళీ చూపిస్తానండి. మనకి ఈ కంది పత్తి పువ్వు వస్తుంది కదా, ఆ పువ్వు జనవరి టైంలో అలా వస్తుంది. ఇప్పటి నుంచి ఈ కందికి వచ్చేసి జనవరి సంక్రాంతి మోడాలు అంటారు మా సైడు. చూడండి పువ్వు ఇంకోసారి ఎలా ఉందో, మీరందరూ చూడండి దగ్గర నుండి ఎంత ఫ్రెష్గా ఉందో. అలా నొక్కి చూసాను అనమాట, అసలు అయిందా కాలేదా అని. చాలా గట్టిగా ఉంది, అయిపోయినట్లే. చిన్నగా ఉందని వాళ్ళు అలాగే ఉంచారు, కానీ అయితే ఈ పువ్వు అయిపోయింది. పాపం ఫస్ట్ టైం వేయటం వల్ల మాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అని అన్నారు ఈ తోట వాళ్ళు. మీకు ఎలా ఉందో కూడా చెప్పండి. ఒక ఒక లైన్లో వచ్చేసి క్యాలీఫ్లవర్ వేశారు, ఒక లైన్లో వచ్చేసి క్యాబేజ్ వేశారు. ఇది వచ్చేసి పైపు చూపించాను, ఈ పైపు నుండే నీళ్లు పోతాయండి డ్రింపింగ్ సిస్టమ్ ద్వారా. ఇక్కడ బోర్ వేశారు, నీళ్లు బాగుపడ్డాయంట. నీళ్లు వృధాగా అయిపోతుంటాయి కదా, అలా ఎందుకని ఇలా డ్రింపింగ్ సిస్టమ్ ద్వారా అయితే కొంచెం వాటర్తో ఎక్కువ పంటలు పండించుకోవచ్చు అని చెప్పారు. ఈ డ్రింపింగ్ సిస్టమ్ ద్వారా ఏ విషయం ఏముందంటే, ఫస్ట్ కొంచెం ఖర్చు అవుతుందండి ఈ పైపులకు, అలా కొంచెం ఖర్చు అవుతుంది. అప్పుడైతే ఫస్ట్లో ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య అయితే ఇస్తున్నారు రాయితీ ప్రభుత్వం వాళ్ళు రైతులకు వీటకు కూడా. చూడండి పక్కనే కొంచెం చిన్న టెంపుల్ ఉంది, అభయ ఆంజనేయ స్వామి టెంపులు. ఇక్కడ భవానీ స్వాములు అయ్యప్పమల వేసుకున్న వాళ్ళు వస్తుంటారు. చాలా చాలా బాగుంటుందండి అసలు చుట్టూ. పక్కనే గుడి, పెద్దగా వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు కింద కూర్చొని అలా కూర్చుంటే అసలు టైమే తెలియదండి, అంత బాగుంటుంది. ఇలా దారిన పోయే వాళ్ళందరూ ఇక్కడ కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు, అంత బాగుంది. చూసారా అండి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంతిపూలు అండ్ ఈ తోటలు ఎలా ఉన్నాయో మీరందరూ తప్పకుండా చూసి చెప్పండి.